మనకు తెలిసి భారతదేశంలో అత్యంత విషపూరితమైనటువంటి పాములు ఏవి మీకు తెలిసినవి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను, దీనికి లింక్ కలపొద్దు. చెప్పండి చెప్పండి ఏమండి. ఫస్ట్ నాగుపాము కోబ్రా, ఫస్ట్ విషపూరితమైనది నాగుపాము, వెరీ నెక్స్ట్ ఏదో తెలుసా, కట్లపామే. నాగుపాము తర్వాత అత్యంత విషపూరితమైనటువంటి పాము కట్లపామే. నేను దీని గురించి స్టడీ చేసేటప్పుడు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఏంటంటే కట్లపాము కంటే నాగుపాము విషం చాలా ప్రమాదకరమైంది, కానీ నాగుపాము కంటే కట్లపాము మానవ జీవితానికి బహు ప్రమాదము అన్నారు. దేన్ని బట్టి తెలుసా, ఒక నాగుపాము ఒక వ్యక్తి మడిమ మీద కాటేస్తే కాటు వేసేటప్పుడే నొప్పి తెలిసిద్దట. ఆ కాటు వేసేటప్పుడు రెండు కోరలు ఉంటాయి కదా, ఇట్లా గుచ్చినప్పుడు సూదితో గుచ్చితే ఆ పెయిన్ తెలుస్తుంది కదా, అట్లా ఆ నొప్పి తెలుస్తుందట. కొంచెం వెలుగులోకి వచ్చి మనం అట్లా పడితే ఆ కాలు మీద రెండు గాట్లు కనపడతాయి, నాగు పాము కాటైతే. కట్లపాముకు ఉండే గుణం ఏంటో తెలుసా, అది కాటేస్తుంది కనట వేసినట్టు తెలియదట. అది కాటేస్తుంది కానీ కాటేసినటువంటి గుర్తులు కాలు మీద కానీ ఎక్కడ కాటేసిందో అది తెలియదట. మనిషి అనుకుంటా ఏదో పురుగు గుట్టిందిలే దోంగ గుట్టిందిలే అనుకుంటాడు. పల్లెటూరులో చాలామంది రైతులు కట్లపాము కాటుకు గురై తెల్లారి లేచేసరికి కళ్ళు కనపడక ఊపిరాడక అక్కడికక్కడే కుప్పలాగా కూలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నాగుపాము కాటేస్తే అర్థమైందన్న, నాగుపాము కాటేస్తే వెంటనే అయ్యో నొప్పి, ఏదో కుట్టిందని లైట్ వేసేలోపు అది జరజరా పారిపోతూ ఉంటే ఎస్ పాము కుట్టిందని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి యాంటీ విషానికి విరుగుడుగా ఒక ఇంజెక్షన్ చేసుకుని పేషెంట్ చెప్పండి ఏమండి, దానికి విరుగుడు ఇంజెక్షన్ వేయించుకొని చావు బ్రతుకుల మధ్యలో ఉన్నవాడు బ్రతకటానికి అవకాశం ఉంది. కట్లపాము కాటేసిద్ది కానీ కాటేసిన సంగతి కూడా వాడికి తెలియదు, వాటి గుర్తులు కూడా మిగలవు. వాక్యం వింటున్న బిడ్డలరా, దాను గోత్రంలో పుట్టిన న్యాయాధిపతి అయిన సంసోను నాగుపాము కాటుకు తాను గురి కాలేదు కానీ కట్లపాము కాటుకు గురైపోయాడు. కట్లపాము సంసోనును కాటేసింది, కాటేసిన సంగతి తాను గుర్తుపట్టనట్లుగా వాక్యం వింటున్న బిడ్డలరా, దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తూ ఎన్నో అవకాశాలు ఇచ్చి నువ్వు బాగుపడు అని దేవుడు నిన్ను బలపరుస్తూ అనేక రీతులుగా దేవుడు నీతో మాట్లాడినా కట్లపాము కాటుకు నువ్వు గురైతే నీలో ఏ అపవిత్రత ఏలుబడి చేస్తుందో దాన్ని నువ్వు గుర్తించలేవు. నీ పాపం నీ జీవితాన్ని ఎంత పాడు చేస్తుందో దాన్ని నువ్వు గ్రహించలేవు. చివరికి నీ జీవితంలో నీ పాపం ద్వారా నీవు ఏమి పోగొట్టుకుంటున్నావో దాన్ని నువ్వు తెలుసుకోలే. బాగా వినండి, అది కాటేస్తే కాటేసిన సంగతి తెలిసిద్దా, దాని గుర్తులు కనపడతాయా, విషయం తన లోపలికి ఎక్కుతున్నట్లుగా తెలుస్తుందా? అది తెలియకుండా సైలెంట్ కిల్లర్ లాగా మనిషిని చంపేస్తాయి. ఈ మాట బాగా వినండి, సంసోను తన బ్రతుకులో నాజీరు చేయబడిన వాడు కదా, ప్రతిష్ఠితుడు కదా, ఒకరోజు తిమ్నాతుకు వెళ్ళాడు. బైబిల్లో రాయబడిన మాట, ఫిలిస్తీ కుమార్తెలలో ఒకతిని చూచి ఇంటికొచ్చి అమ్మా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తల్లిదండ్రులు అన్నారు, ఒరే వాళ్ళు సున్నతి లేనివాళ్ళు నాయన, ఎట్లా వాళ్ళను వివాహం చేసుకుంటావు, మనం సున్నతి పొందిన వాళ్ళం, మనం సున్నతి పొందినటువంటి వాళ్ళం, సున్నతి పొందిన మనం సున్నతి లేని అన్యుల్ని ఎట్లా వివాహం చేసుకుంటాం. సంసోను ఏమన్నాడు తెలుసా, ఒకవేళ ఆయమ్మాయినే కనుక మీరు ఇచ్చి పెళ్లి చేయకపోతే, మీరు పెళ్లి చేస్తేనే నాకు పెళ్ళి అయిద్దా, నా అంతట నేను పెళ్లి చేసుకున్నా పోయి పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేయనంటారా కిరోసిన్ పోసుకుంటా, పెళ్లి చేయనంటారా అదిగో ఫ్యాన్ కూరేసుకుంటా. ఇట్లాంటి మాటలు ఏమన్నాడో నాకు తెలియదు కానీ తల్లిదండ్రులు అన్నారు వాళ్ళు అన్యులు. అన్యులు అన్న ప్రత్యక్షత సంసోనుకు తెలుసా తెలియదా?
చెప్పాలి. నేనేం చెప్తానో తెలుసా? తెలుసు కానీ తెలియదు. తెలుసు కానీ తెలియదు ఏంటి? సర్పపు కాటు గురైన తర్వాత తెలియదు ఇక్కడికి. కొంతమంది యవ్వన బిడ్డలు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చి, యూత్ రిట్రీట్లకు వచ్చి 17-18 సంవత్సరాల్లో బాప్తిస్మం తీసుకొని భక్తిగా బ్రతికిన యవ్వన బిడ్డలు, దేవుని మందిరం తప్ప లోకం తెలియకుండా పవిత్రంగా బ్రతికిన యవ్వన బిడ్డలు. వాడు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత, డాడీ పలాన చోట పలాన అమ్మాయిని ప్రేమించా. ఎవర్రా అమ్మాయి? ఏం పేరు? అమ్మాయి పేరు చాముండేశ్వరి, మహాలక్ష్మి, అవసరాల సరస్వతి. ఒరే ఎవర్రా వాళ్ళు? అన్యులు డాడీ, అన్యులు డాడీ. ఒరే దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా? దేవుని ఆలయాలకు విగ్రహాలకు సాంగత్యం ఎక్కడా? విశ్వాసి అవిశ్వాసితో విజ్జోడిగా ఉండకూడదు అని దేవుని వాక్యం అంటుంది కదా. విశ్వాసి విశ్వాసిని వివాహం ఆడాలని వాక్యం చెప్తుంది కదా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? డాడీ అది అంతా పాతకాలం, నువ్వు ఇంకా ఎర్ర బస్సులు ఎక్కి తిరిగిన మాటలు చెప్తే ఇక్కడ కుదరదు. లోకం మారుతుంది, మనం కూడా మారాలి. ఎందుకు? చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగి, వింటున్నారా, సండే స్కూల్లో పెరిగి చిన్న వయసులో బాప్తిస్మం తీసుకొని దేవుడు దేవుడు దేవుడని అంత వైరాగ్యంగా బ్రతికినవాడు ఎందుకు ఈరోజు దేవుని పిల్లలకు దయ్య పిల్లలకు ఒకటే పోలికగా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఏ పాము? పాము అనొద్దు, పాము అంటే వానపాములు కూడా ఉంటాయి. వానపాము కాటేదిలే కానీ ఒక మాట, ఏ పాము? వాడు కట్ల పాము కాటుకు గురయ్యాడు కాబట్టే తల్లిదండ్రులు నీతి మాటలు చెప్తున్నా వాడికి అర్థం కాదు. అసలు వాడిలో ఉన్న పాపమేంటో కూడా వాడు గ్రహించలేని స్థితిలో ఉంటాడు. ఒకసారి నా వైపు చూడండి. సరే, తిమ్నాతులో దెబ్బతిన్నాడు. తర్వాత ఏమని రాసిందో తెలుసా? గాజాకు వచ్చి వేసినొకదాన్ని చూచి తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీయుల కుమార్తెను చూచి, చెప్పండి చెప్పండి, చూచి చూచి. సంసోను జీవితంలో పాపమంతా ఎక్కడుంది? అమ్మ చెప్పాలి. సంసోను జీవితంలో పాపమంతా ఎక్కడుందంటే అతని కళ్ళల్లోనే ఉంది. పాపం తన కళ్ళల్లో ఉన్న దాన్ని గ్రహించగలిగాడా? ఎందుకు? కట్ల పాము కాటుకు గురైన వాడు తనలో ఏ పాపం ఉందో అది దాన్ని వాడు తెలుసుకోలేడు. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు నీవు ఎట్లా చేజార్చుకుంటావో తెలుసా? నీలో ఉన్న పాపమేంటో నువ్వు ఎరగక, నీ యవ్వన కాలపు బలహీనతలేంటో నువ్వు ఎరగక, నీ కంటిలో ఉన్న కాముకత్వాన్ని జయించలేక, నీ కన్ను చూస్తున్న అపవిత్రమైన అశ్లీలమైన వాటిని ఓడించలేక, ఈ అపవిత్రత నీలో ఉన్న నిన్ను నీవనుకుంటావో తెలుసా? ఇది కామన్ కదండి. ఏంటండి? ఏంటి ఇది కామన్ కదండి. తప్పు నీలో ఉన్నా దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లోకి సాతాను తీసుకెళ్తాడు. అందుకని బైబిల్లో ఒక చోట ఏమని రాసి ఉంటుందో తెలుసా? తమ దృష్టికి తాము నీతిమంతులై తమ మాలిన్యము నుండి కడగబడని తరముగలదు అని రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి, సౌండ్ పెంచి చెప్పాలా? తమ దృష్టికి తాము నీతిమంతులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. ఏంటంట? ఏం కడగబడని తరం? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? మాలిన్యంతో నిండుకున్న స్థితిలో ఉన్నారు. మరి మాలిన్యం ఎందుకు కడగబట్లా? వాళ్ళు తమ దృష్టికి తాము నీతిమంతులు. ఎందుకు వాళ్ళకు వాళ్ళు నీతిమంతులుగా కనపడుతున్నారు? నాగరాజు గారు కాటేశాడు. ఏ నాగరాజు? ఈ నాగరాజులు ఇంకొకడు ఉన్నాడు. ఎవడు? కట్లపాము కాటుకు ఒకడు గురైతే, కట్లపాము కాటుకు, సాతాను కాటుకును గురైతే నీలో ఉన్న మాలిన్యం ఏంటో నువ్వు గ్రహించలేని గుడ్డివాడిగా సాతాను నిన్ను మారుస్తాడు. నీ చెడుతనమేంటో, నీ భక్తిహీనత ఏంటో, నీ అవిధేయత ఏంటో, నీ పాపమేంటో, నీ లోపమేంటో, దేవునికి ఆయాస్కరమైన నీ బ్రతుకేంటో, నీ చెడుతనాన్ని నువ్వు గ్రహించకపోగా చెడుతనంలో బ్రతుకుతూ నిన్ను కూర్చి నువ్వేమనుకుంటావో తెలుసా?
నేను నీతిమంతురాలిని. యేసు ప్రభు తర్వాత ఆ తర్వాత పోస్ట్ నాదే, మరిమి తల్లి తర్వాత ఆ స్థానం నాదే అన్నట్లుగా వాక్యం వింటున్న బిడ్డలారా, సంసోను తన బ్రతుకులో ఇంత అపవిత్రతతో బ్రతుకుతున్న ఏనాడు, అయ్యా నా శరీరం కాముకత్వంతో ఉంది క్షమించయ్యా, నా చూపు సరైంది కాదు దీన్ని మార్చయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పివేయని యోధా గోత్రంలో పుట్టిన దావీదు ప్రార్థన చేసినట్లుగా దాను గోత్రంలో పుట్టిన సంసోను ఏనాడు ప్రార్థన చేయలా. నేను మరలా అంట, అది చెడ్డగోత్రమని నేను నిర్ణయించే అంత వాణ్ణి కాదు, కానీ ఒక దాసి గోత్రంలో పుట్టిన వాడికి కూడా నా దేవుడు అవకాశం ఇచ్చాడు. గట్టిగా గట్టిగా, ఎవరికి ఎవరికి, మరలా ఎవరికి, ఆ దాసి గోత్రంలో పుట్టిన వాడికి కూడా దేవుడు అవకాశం ఇస్తే, సంసోనుకు అవకాశం ఇస్తే, సంసోను అవకాశాన్ని ఏం చేస్తున్నాడు? తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, దేవుడు ప్రతి వాడికి, చెడ్డవాడికి అవకాశం ఇస్తాడు, మంచోడికి అవకాశం ఇస్తాడు. నీ మంచి చెడుతనాలను బట్టి కాదు, కానీ ఆయన వాత్సల్యాన్ని బట్టి. బైబిల్లో చూస్తాం కదా, ఆయన నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, మంచివారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, దుస్తుల మీద. అంటే దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ఎగబాకుకుంటూ శిఖరాలకు వెళ్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. సంసోను పరిస్థితి చెప్తాను, నా వైపు చూడండి. ఒక వేదనాభరితమైన సంగతి ఏంటంటే, కట్లపాము కాటుకు గురైనవాడు తన చుట్టూతో ఉన్న వ్యక్తులు లాలిస్తూ లాలన మాటలు మాట్లాడుతూ తనను ఎంత మోసం చేస్తున్నారో గ్రహించలేకుండా ఉంటారు. ఎందుకో సంసోనయ్యా దలీలమ్మకు బాగా మనసిచ్చాడు. ఎందుకో తెలియదు కానీ దలీలమ్మను బాగా ప్రేమించాడు సంసోను గారు. అట్లాగని దలీలమ్మేమి సంసోను రావటంతో, సంసోను ఇంటికి రావటంతో బూస్ట్ తాగుతావా, బార్నవేట తాగుతావా, హార్లిక్స్ తాగుతావా, యాపిల్ పళ్ళు తింటావా, బనాన కొంట, ఏమనేది కాదు. రావటం రావటంతో ఏం అడిగేదో తెలుసా? సంసోనా సంసోనా నీ మహా సంసోనా సంసోనా నీ మహాబలం ఎక్కడుందో నాకు చెప్పవా, సంసోనా సంసోనా నీ మహాబలం ఎక్కడుందో నాకు చెప్పవా. ఒక్కసారి అడిగిందంటే పర్వాలా, ఇది ఎందుకో అడిగిందిలే పానేలే, ఏదో అడిగిందిలే పానేలే అని అనుకోవచ్చు. సంసోను ఇంటికి వచ్చినప్పుడల్లా ఒకటే మాట, సంసోనా సంసోనా, సౌండ్ పెంచనండి, సంసోనా 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 నీ బలం ఎక్కడా. అరే ఇది ఎందుకు ఇన్నిసార్లు అడుగుతుంది? నా బలాన్ని తెలుసుకోవాలనుకుంటుందంటే మొత్తానికి దీని వెనకేదో మాస్టర్ ప్లాన్ ఉంది అని ఎరగాల లేదా? ఇప్పుడు చెప్పండి, సంసోను ఎరిగాడా లేదా? నేను చెప్పినట్టు చెప్పాలా? ఎరిగాడు కానీ ఎరగలేదు. అది మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? ఎరిగాడు కానీ ఎరగలేదు. ఏమండి అన్నిసార్లు మాటికి అడుగు, ఎందుకు ఇది అట్లా అంటుంది? ఏంటి దీని ప్లాను? ఏదో మాస్టర్ మైండ్ దీని వెనుకొంది అని ఆలోచించాలి కదా. వాక్యం వింటున్న బిడ్డలరా, నువ్వు కొంతమందిని నీకు భార్య ఉండగా ఎవతో లాలన మాట మాట్లాడిందని, ప్రేమ పంచిందని, ఈ ఆప్యాయత భార్య అవ్వలేదని మోసపోయి పరస్త్రీ కవికుడి దగ్గరికి వెళ్ళి దాన్ని లాలన మాటలు వింటూ నీ బ్రతుకులో నీవేం పోగొట్టుకుంటున్నావో గ్రహించలేని గుడ్డివాడిగా కట్లపాము నిన్ను మారుస్తుంది. ఒక భర్త ఉండగా క్రమం తప్పిన సంబంధాలకు వెళ్ళి, వావి వరసలు తప్పిన అపవిత్రమైన కార్యక్రమాలకు వెళ్ళి, వాడెవడో మాట్లాడిన లాలన మాటలు విని, ఏదో ఆప్యాయత ప్రేమ దొరికిందని చెప్పి ఆ మాటలన్నీ విని, ఆ మాటల లాలనలో నీ బ్రతుకులో నీవేం కోల్పోతున్నావో అది గ్రహించలేని గుడ్డివాడిగా సాతాను నిన్ను మారుస్తాడు. చివరికి జరిగిందేంటో తెలుసా? కట్లపాము కాటుకు గురైతే, కాటుకు గురైన సంగతి వాడికి, విషం ఎక్కుతున్న సంగతి వాడికి, ప్రాణం పోతున్న సంగతి వాడికి, సంసోను గురించి బైబిల్లో చివరికి ఏమని రాసిందో తెలుసా?
యెహోవా అతనిని ఎడబాసినని అది అతనికి తెలియకపోయెను. ఏం సంశయనా? చూడండి, మనం దేవుని సన్నిధిలో బ్రతికేటప్పుడు మంచి ప్రార్థన, ఓ దైవభక్తి సంబంధమైన మనసు కలిగి ఓ గంటసేపు దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసామనుకోండి, దేవుని సన్నిధిలో గడిపామనుకోండి, ఆయన సన్నిధిలో నుంచి మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు తెలియకుండా ఒక దైవిక శక్తి మనల్ని ఆవరించినట్లుగా మనకు అనిపిస్తుంది. ఒక తెలియని దైవికమైన బలం మన శరీరంలో తారాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక తెలియని బలం చేత మన శరీరం అంతా కప్పుకున్నట్లుగా, శరీరాన్ని వస్త్రం కప్పినట్లుగా, ఆత్మీయంగా అంతరంగాన్ని దేవుని బలం కప్పిన ఒక అనుభూతి ఉంటుంది. అదే ఈ ఆత్మీయుడు ఒక సినిమా దగ్గర, ఒక సీరియల్ దగ్గర కూర్చొని ఒక గంట సేపు చూస్తూ ఉంటే తెలియకుండా మన లోపటి నుంచి ఆ ప్రభావం బయటికి వెళ్ళినట్లుగా, ఆ ప్రభావం బయటికి వెళ్ళి ఏదో సంథింగ్ కోల్పోయినట్లుగా, ఏదో సంథింగ్ అంతరంగంలో నుండి ఒక ఆత్మ సంబంధమైనవి దూరం అయిపోయినట్లుగా, ఆ దైవికమైన అనుభూతి ఒక ఆత్మీయుడికి అనేక సందర్భాల్లో కలుగుతుంది. యెహోవా ప్రభావము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు సంసోనుకు ఇవన్నీ తెలియలేదయ్యి అంటే, కారణం ఏంటయ్యి అంటే, కట్లపాము కాటుకు గురయ్యాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడు, ఒకసారి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి నువ్వు పరిశీలించు. నిన్ను పాపం ఏలుబడి చేస్తుందా? పవిత్రత ఏలుబడి చేస్తుందా? భక్తి జీవితం ఏలుబడి చేస్తుందా? భక్తి జీవితం ముసుగులో భక్తిహీనత ఏలుబడి చేస్తుందా? పవిత్రురాలిగా బ్రతుకుతున్నావా? అపవిత్రురాలిగా బ్రతుకుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన బలం, ప్రార్థన బలం, పరిశుద్ధత అనే బలం, కృపాబలం, పరిశుద్ధాత్మ అనే బలం, ఆ బలాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతున్నావా? సంసోనులాగా పోగొట్టుకున్నట్లుగా నీకు అనిపిస్తుందా? నువ్వు చలించేటప్పుడు దేవుని సన్నిధి నీతో ఉన్న ఆ అనుభూతిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? దేవుని సన్నిధి నీతో ఉన్నట్లుగా ఆయన ప్రసన్నత నిన్ను ఆవరించిన అనుభూతి, ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ దైవ సన్నిధి నిన్ను అనుభవిస్తున్న అనుభూతి, నిన్ను ఆవరించిన అనుభూతి కలిగి బ్రతుకుతున్నావా? ఏదో కోల్పోయినట్లుగా నీకు అనిపిస్తుందా? ఇంత చెడ్డవాడికి దేవుడు అవకాశం ఇచ్చాడు.